రామయ్యంపేటకు చెందిన నిరుపేద వధువు వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుష్పమటలు అందజేశారు. రామయ్యంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం కిష్టాపురం పద్మ, కీర్తిశేషులు నాగరాజుచారి దంపతుల కుమార్తె హారిక వివాహానికి పుష్పమటలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 90 మందికి పుష్పమటలు అందజేసినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటారని, ఎలాంటి సహాయ సహకారాలు అయినా చేయడానికి తాను ముందు ఉంటారని ఎర్రం ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, దేవుని నరసింహులు, సార్గు బాఘయ్య, సార్గు రాములు, భూమా కిషన్, గొల్లా రమేష్, సార్గు నరసింహులు, కర్రే నరేందర్, పుట్టి సాయిలు, సుంకోజి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ముదరాజ్ ముద్దబిడ్డ మా టౌన్ ప్రెసిడెంట్, మా అధ్యక్షుడు, ఆయన సంఘ సేవకుడు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాడు. మొన్ననే 89వది అక్కనపేటలో పుష్పమటలు ఇచ్చినారు. మరి ఇవాళ 90వది ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగినది. మరి ఆయన ఎల్లవేళలు ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలి, ఆయనకు అన్ని విధాల అదృష్టం కలిసేటట్టు చేయాలి అని కోరుకుంటున్నాము. జరిగింది 89 అఖనపేట వరకు అయింది. ఈ రోజు వరకు 90 నిండినాయి. ఈరోజుకు విజయం కూడా సాధించాలని మనం ముందు అనుకుంటున్నాం. ఏది కానీ, ఏ సేవ కానీ, అన్నదానాలు కానీ, ఏదన్నా గరీబోళ్లకు అన్నదానం కానీ, పుష్పమటలు కానీ, ఇప్పటికీ మనము ఈ రోజు వరకు 90 అయినాయి. ఈరోజుకు రామంపల్లి ఇవ్వాలి జరిగింది. అందరి సమావేశంలో కృష్ణాపురం నాగరాజు, కీర్తిశేషులు, వారి యొక్క ప్రథమ కుమార్తె హారిక వివాహం సందర్భంగా సామాజిక కార్యకర్త, సంఘ సేవకుడు ముదిరాజ్ ముద్దు బిడ్డ ఎర్రం ఆంజనేయులు అన్నగారు మరి తన పెద్ద మనసు చేసుకొని మన రామాయణపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ తెలిసిన ముచ్చటనే 89 వివాహాలకు ఇదివరకే ఆయన ప్రకటించాడు. అది దానం కూడా చేసినాడు, పుష్పమెట్టలు కూడా. ఇది 90వది హారిక పెళ్లి వివాహం సందర్భంగా ఈరోజు 90వ పుష్పమెటల కార్యక్రమాన్ని ఆయన బహుకరించినందుకు వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు మనసున్న మహారాజులు మాత్రమే సొంతం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. చాలా తక్కువ మందికి ఆ భగవంతుడు అవకాశం కల్పించిన వారిలో మన ముదిరాజ్ బిడ్డ అయినటువంటి ఆంజనేయులు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సంఘం తరఫున మా తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది.